నెల 9వ తేదీలలో విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించారని కరాటే మాస్టర్ రెంజుకి సుటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఫౌండర్ అండ్ డైరెక్టర్ నగేష్ మాస్టర్ తెలిపారు. ఈ పోటీలను ఒకినవ కరాటే అసోసియేషన్ వారు నిర్వహించారు. ఈ పోటీలకు సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు నుండి 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారని వారు తెలిపారు. ఈ పోటీలలో మెదక్ విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను మెదక్ పురపాలక సంఘం అధ్యక్షులు అభినందించారు. మన మెదక్ పట్టణానికి చెందినటువంటి మన చిన్న పిల్లలు అంత మైనర్ ఎవరొక్కరు కూడా మేజర్ లేరు ఇందులో. నిజంగా చాలా అచీవ్, వెరీ గ్రేట్ అచీవ్మెంట్ వాళ్ళకి ఇది. గంట కనకరావు మెమోరియల్ టౌన్లో వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇది. మన వాళ్ళు ఇంతమంది గోల్డ్ మెడల్ తీసుకోవడం, సిల్వర్ మెడల్ తీసుకోవడం రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్ ఫర్ మెదక్ డిస్టిక్ అండ్ మెదక్ టౌన్. నిజంగా మన మెదక్ పట్టణంలో ఇంత చిన్నారులు బ్రహ్మాండమైన ఫీట్ సాధించి అందరు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, దాదాపు 10 గోల్డ్ మెడల్స్, మిగతా సిల్వర్ మెడల్స్ 1, 2 కంచు మెడల్ వచ్చాయి. అంటే నిజంగా పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలుగు తీసుకురావడానికి చాలా కృషి చేసినటువంటి సోదరు నగేష్కు నిజంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా చిన్నతనం నుంచే ఫిట్గా ఉంటే అంటే ఎక్సర్సైజ్ చేయడం, వివిధ క్రీడల్లో పాల్గొనడం, వాళ్ళకు నచ్చిన ఆటలో క్రికెట్ కానివ్వండి, టేబుల్ టెన్నిస్ కానివ్వండి, షటిల్ కానివ్వండి, ఫుట్బాల్, వాలీబాల్, హాకీ, ఎనీ గేమ్, కబడ్డీ కానివ్వండి, కబడ్డీ కూడా కానివ్వండి, మన దేశీయంగా ఉన్నటువంటి కబడ్డీ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, ఎందులో ఒకదానిలో ప్రవేశమై ఉండాలి వాళ్ళు. అంటే శారీరక శ్రమ ఉండాలి వాళ్ళు. దృఢంగా ఉండాలంటే మరి వాకింగ్ లాంటివి, రన్నింగ్ లాంటివి పిల్లల ఇప్పటి నుంచి ఎన్నో చేస్తే మరి భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది. ఇలాంటి మరి అనారోగ్యం పాలుగా ఒకటే అవకాశం ఉంటుంది. కారణం మంచి లంగ్స్ ఎక్సర్సైజ్ జరుగుతుంది డైలీ వాకింగ్ చేసినప్పుడు, బ్లడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోద్ది, ఆరోగ్యం ఉంటుంది, ఫిట్గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా 100 కిలోమీటర్లు నడవాలన్నా వాళ్ళ ఉత్సాహం నడిచే పరిస్థితి. గతంలో పిల్లలు అవేర్నెస్ తక్కువ ఉండేది, ఇప్పుడు పిల్లలు అవేర్నెస్ పెరిగింది. ది వాంట్ టు బి ఫిట్ ఎవ్రీ టైం, ఎప్పుడు కూడా వాళ్ళు ఫిట్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం క్రీడల్లోనే కాదు, వాళ్ళ చదువులో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అంటే శాశ్వతంగా పరిష్కారం తెలిపే చదువు, జీవితానికి అర్థం, పరమార్థం ఒక స్థాయి తీసుకెళ్ళే చదువు. ఈ సందర్భంగా పిల్లలందరినీ నేను దీవిస్తూ ఒకటే కోరుతా ఉన్నాను, సెల్ ఫోన్లు వాడడం తగ్గించండి, టీవీలు వాడడం తగ్గించండి, టీవీలు చూడడం తగ్గించండి. కారణం ఏంటంటే రకరకాల హింసా ప్రభుత్వటువంటి సీరియల్స్ వస్తూ ఉన్నాయి. అత్తా కోడళ్లకు, మామ అల్లుళ్ళకు, తండ్రి కొడుకులకు ఇబ్బంది పెట్టే సీరియల్స్ వస్తూ ఉన్నాయి, అశ్లీల దృశ్యాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది ఎవరో ఒక చోట డ్రగ్స్ వాడుతున్నారని, గంజాయి తాగుతున్నారని అన్నీ చూపిస్తూ ఉన్నారు. అందులో ఎవరో ఒకరు దానికి అట్రాక్ట్ అవుతారు, వారి జీవితాలు చెడగొట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ యువతను కోరుతా ఉన్నాను, మంచి సన్మార్గం, మంచి మార్గంలో నడవండి, మంచి వినయ విధేయతలు నేర్చుకోండి. అదేవిధంగా సిన్సియారిటీ అంటే డెడికేషన్, వాళ్ళ లైఫ్కి రెండు, సిన్సియర్గా పనిచేయడం, సిన్సియర్గా నేర్చుకోవడం, డెడికేషన్. జరిగిన నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ ఛాంపియన్షిప్లో మెదక్ నేషనల్ సెకండ్ ఛాంపియన్షిప్ రావడం జరిగింది, టీమ్ ఛాంపియన్షిప్. దాంట్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు మన మెదక్ డైనమిక్ లీడర్ చంద్రపాల్ సార్ గారితో మెడల్స్ మరియు సర్టిఫికెట్ అవార్డింగ్ చేయించడం జరిగింది. అలాగే నేటి యువత ఫిట్గా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి మన చంద్రపాల అంకుల్ గారు ఒక 2 నిమిషాలు తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది.